హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్పెషల్ ఐడియాస్. అందరూ ఎలా? వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇది ఎలా ఉడకాలి అంటే చూడండి, మనం ఇలా స్మాష్ చేసినప్పుడు ఇక్కడ పలుకు లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందామండి. ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. ఈ ముక్కల్ని చక్కగా ఫ్రై అవ్వనిద్దామండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొబ్బరి కూడా వేసి చిన్న పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేద్దామండి. ఇందులోనే తగినంత కారం, అదేవిధంగా ధనియాల పొడి. మీరు ఎంత మోతాదులో తీసుకుంటారో మీ కర్రీ కోసం అంత తీసుకోండి. అదేవిధంగా గరం మసాలా వేసి చక్కగా ఫ్రై చేద్దామండి. ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి చక్కగా ఫ్రై చేసుకుందామండి. తర్వాత చూడండి, ఇందులో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. నూనె పైకి తేలేంత వరకు ఇంకా చాలా చక్కగా ఫ్రై అవ్వాలండి ఈ మసాలా అనేది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద టమాటాలని పేస్ట్ చేసేసుకొని అది కూడా ఇందులో వేసేసుకోవాలండి. టమాటా పేస్ట్ కూడా వేసి చక్కగా ఫ్రై చేసేసుకొని పచ్చి వాసన పోవాలి కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే లైట్గా నేను సాల్ట్ వేస్తున్నానండి. ఇందాక కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేస్తున్నాను. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకుందామండి మూత పెట్టేసి. చూడండి, నూనె పైకి తెలియదు కదా, ఇప్పుడు చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనము బాగా ఉడికించి పక్కన పెట్టుకున్న కాబోలి శనగల్ని వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలండి. చాలా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము ఇందులో వాటర్తో పాటు మనం ఉడికించుకున్న శనగల్ని వేసేసామండి. ఇప్పుడు మీకు ఎంత వాటర్ కావాలో చూసుకొని ఉప్పు తగినంత కారం చెక్ చేసేసుకొని మూత పెట్టి చక్కగా మగ్గనిద్దామండి. చూడండి, నూనె పైకి తేలి చక్కగా మన కర్రీ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఈ విధంగా ఉడికించుకున్న దాంట్లో మనము చివరిగా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసేసి
సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, చోలే మసాలా కర్రీ. ఎంతో రుచికరమైన చోలే మసాలా కర్రీ అండి ఇది. చపాతీ, రైస్, పూరి, పుల్కా వీటిలోకి చాలా మంచి హెల్తీ ప్రోటీన్ ఫుడ్ అండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.